గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పిఠాపురం వెళ్ళిపోతున్నాం పడండి బాబు. మనమైతే కాకినాడలో మీటప్ అని చెప్పాం ఎస్ఆర్ఎండి మాల్లో. టైం వచ్చేపాటికి ఈవినింగ్ 7 to 9:30. అక్కడికి కూడా నడిచి వెళ్తున్నాం. నేను ఉన్న దగ్గర నుంచి మాల్ వరకు చూసుకుంటే 4 kilometers ఉందన్నమాట. నడిచేద్దామండి, అప్ అండ్ డౌన్ 8 kilometers నడవాలి. ఇంకా తప్పదు ఆల్ ఇండియా వాకర్ అంటే మరి ఇలాగే ఉంటుంది. JN2K కాకినాడ. నేను కాలేజీలో ఉన్నప్పుడు తగినిపించేది పేరు. ఫైనల్లీ చూసాను కాలేజీలో. మనకైతే ఇప్పుడు పేరు వచ్చే మరి ఏం పేరు చైతన్య. చైతన్య మనవాడైతే పెన్సిల్ ఆడతాము. సో ఏ సైడ్ థ్యాంక్ యూ ఎబ్రో. ఇన్నాడా ఎన్ని పిచ్చిల మీద ఆడు? నువ్వు మూడా? మూడా? చెప్పు ఏ క్లాస్? అంటే ఢిల్లీ క్లాస్ ఇంటర్మీడియట్. మంచి ఆటగాడే. అంటే ఏజ్ పెరిగే కొద్ది ఆడతానే ఉన్నాయి. నువ్వు బ్రో? నువ్వేం ఆడలేదా? ప్లేయర్ కాదా? ఇంటర్ వచ్చా? మనలాగే అయితే ఎన్నోళ్ళు కలిసారు అడుగుదాం. ఎక్స్పీరియన్స్ ప్లేయర్లో ఉన్నాడు అన్న. అయితే చెప్పన్నా ఎన్ని పిచ్చిల మీద ఆడా? ఒక పిచ్చి కూడా ఆడలేదు బ్రో. బిగినర్ బ్రో. పిచ్చి అన్ని అన్నయ్యనా? ఏ ఊరు వెళ్తే అవురా? ఏ పిచ్చి బ్రో? కొత్త అలవాట్లేదు. అలవాట్లేదా? అయితే నేనైతే నమ్మను. మీరు ఛాంపియన్ లో ఉన్నారు అన్న. నేను పలేదు. ఇంకో ఇద్దరు వచ్చారు నాటు కొర్రండి. చెప్పండి బ్రో, ఏం ఆడలేడారు? ఆడలే ఉంటారు బ్రో. అప్పుడప్పుడు ఏదైనా దొరికితే ఆడతారు, లేకపోతే లేదంటే. అంటే దొరికితే అంటే ఎలా బ్రో? అంటే మనం క్యాచ్ చేసుకోవడం బట్టి అంతే. ఎవరైతే ఆడలేదు అంటారు వాళ్ళు ఎక్కువ ఆడతారు. సో మనోడు ఏంటంటే ఆర్డర్ పడతా మన కోసం వచ్చాడు అనమాట. సో థ్యాంక్ యూ బ్రో. పెద్ద ఎక్స్ట్రా వాట్లో ఉన్నాడు. 10 ఆటలు ఉంటాయి. నేనేం ఆడతావా? ఆడలేదా? సరే బ్రో. సో మనవాడు కొంచెం సిగ్గు పాడుతున్నాడు. మెయిన్ అండి కొంచెం వినయంగా వాళ్ళ ఫ్రెండే క్లారిటీ ఇచ్చాడు. సో మనవాడు ఫోటో ఫ్రేమ్ ఇచ్చాడు అనమాట. అప్పుడు నేను చెప్పడం లేదా మీకు ఆటలు ఆడేవా ఆడలేదా? ఆడేవా ఇంటర్లోనే. ఇంటర్లోనే ఆడేవా? ఎన్ని కనీసం ఒక ఎన్ని పిచ్చిల మీద ఆడు? ఒక పిచ్చి మీద. ఒక పిచ్చి మీద? ఆ పిచ్చి ఉందా? అదే తెలిపిందా? ఉంది. ఓకే, అలాగే ఆడుకోండి. హ్యాపీగా ఉండండి. లేదు బ్రో. ఆడలేదా? ఒక ఆడు కూడా ఫ్రెష్ చేయం అలాగా. అన్నా నువ్వు చూస్తే ఆడినట్టే ఉండదు. ఆడవా? ఎన్ని పిచ్చిన మీద? 3-4 ఉంటారు. మా పెద్ద సరికే మీరు చేయాలి. అయితే గోదావరి కుర్రోడు అని చెప్పేసి మీ ఇన్స్టాలో అయితే పేజ్ ఉందన్నమాట. చెప్పన్నా గోదావరి ఇన్నట్లాడే. ఇప్పుడు దాకా ఏమో ఆటలు ఆడలేదు. ఏంటమ్మా, రాబోయే కాలాలు ఆడాలి. ఆడదా? ఆ గోదావరి అన్నీ చూశాను నేను. మంచిగా కుదిరి తిని కూడా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు జారిపోవాలి. నువ్వు బ్రో ఆడవా? ఆడలేదా? సో ఇన్నోసెంట్లా ఉన్నాడు, వదిలేస్తాం. నువ్వు చెప్పు బ్రో. ఏం ఆడలేదా? నీ నవ్వులో మాత్రం తెలిసిపోతుంది బ్రో. ఆడేవాళ్ళు ఆడలేదా? ఫ్రెండ్ ఎవరు ఇక్కడ?
చెప్పు నువ్వు చెప్పు ఆడారా? ఆడలేదు. నువ్వు చెప్పు. ఆడలేదా? ఆడావా? ఎన్ని ఆటలాడావు? మా అంటే లెక్క కూడా అందట్లేదు మనకి. సెంచరీ కొట్టా క్రికెట్ నువ్వు చెప్పురా. మనోడు ఆడా ఆడతాడు బ్రో. మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ లో ఉన్నాడు. నేను వెళ్ళేటప్పుడు టిప్స్ తీసుకుంటాను అన్నమాట దగ్గర ఎలా ఆడాలి ఏంటా అని. ఇప్పుడు వద్దు మళ్ళీ మాట్లాడాలి. సో నువ్వు చెప్పు నువ్వు ఏంటాడు. చూడటానికి ఏమో అమాయకుండా అలా ఉండాలి. అందరు లేదంటే వీడనక నాసామా? ఇంకో ఇద్దరు వచ్చారు నాటి కొర్రల్లి. చెప్పండి బ్రో ఏం ఆడలేడారు? ఆడలే ఉంటారు బ్రో. అప్పుడప్పుడు ఏదైనా దొరికితే ఆడడం ఎక్కువే లేదంటే. అంటే దొరికితే అంటే అలా అంటే మనం క్యాచ్ చేసుకోవడం బట్టి అంటే. సో నువ్వు ఆడేవాళ్ళు? లేదు బ్రో. నేను పెద్ద ఆడగడన్నా ఎప్పుడైతే ఆడలేదు బ్రో. అవును ఎవరైతే ఆడలేదు అంటారో వాళ్ళు ఎక్కువ ఆడతారు. ఆడలేదు బ్రో. మీ ముగ్గురు ఫ్రెండ్స్ మీ ముగ్గురులో ఎవరు ఎక్కువ ఆడగాడు? తినేనా? ఇద్దరు చెప్తారంటే నువ్వే బ్రో. విన్నాడు ఏ చెప్పడా? సిగ్గుపడుతున్నారు నాకు ఆడగడానికి కూడా మొహమాటం పడుతుంది. సో థ్యాంక్ యూ. సో ఎన్నకైతే ఇన్స్టాలో పేజ్ ఉందన్నమాట. పేరు వచ్చేపాటికి కాకినాడ రాజేష్ అని చెప్పి. సో నన్ను అయితే సపోర్ట్ చేయడానికి వచ్చాడు మాల్కి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొంతమంది వచ్చారు చెప్పు విన్నట్లాడు. ఏమాడారు? నువ్వు పక్కలేవో నేను చెప్పింది చేయాలి కదా. నువ్వు ఆడావా? లేదా? అసలు ఆటంటే అర్థమైనా? ఏం ఆటలేదు? అర్థం కాదు. నీకు అర్థం కాలేదు కదా. వీళ్ళు కొంచెం మన వాళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్లో ఉన్నారు. బయట ప్రపంచం తెలియదు అనమాట. ఆటలాడావా? ఆడలేదా? అర్థమైందా? ఏమాట అర్థం కాలేదా? ఏమో బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళవద్దు. ఎవరు నమ్మకం? కాకినాడ నుంచి ఇంకో ఇన్స్టా పేజ్ వాళ్ళు వచ్చారనమాట కాకినాడ డైరీస్ అని చెప్పేసి మనకి సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాకినాడ మనకి ఏంటంటే మ్యాక్సిమం కాకినాడ చాలా అంటే చాలా ఇన్స్టా పేజ్లు వచ్చి నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ. నన్ను అయితే మనకి సపోర్ట్ చేయడానికి వచ్చాడు. ఇన్నట్లాడా అన్న? ఇన్నట్లాడా? అసలు ఆడలే తెలియదు అన్న. ఇంకెందుకు లే. థ్యాంక్ యూ అన్న. మనమైతే ఇంకా కిందకు వచ్చేసాము. మనం స్టే చేసింది అదే అనమాట వెంకటేశ్వర ఏసీ డార్మెంటరీ. ఈరోజు సూర్యుడు అయితే వచ్చేలా ఉన్నాడు. చూడాలి మరి నమ్మలేదు. మళ్ళీ అయితే కాలేజీకి వెళ్తా కలిశారనమాట. సో జాగ్రత్తగా యాక్చువల్గా మనకి పిఠాపురం వెళ్ళాలంటే కాకినాడ నుంచి ఒక రూట్ ఉంటుంది అనమాట. అంటే ఉప్పాడ టచ్ చేయకుండా ఆ రూట్ అయితే మనకి 18 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఉప్పాడ మీద నుంచి పిఠాపురం వెళ్తే టోటల్ 29 కిలోమీటర్స్ వస్తుంది. ఈ రూట్ ఎందుకు వేసానంటే మనకి ఉప్పెన సినిమా అనేది ఆ ఉప్పాడ విలేజ్లోనే జరిగిందనమాట. అండ్ బీచ్ రోడ్ అయితే అత్తిరిపెద్ది. అస్సలు మిస్ అవ్వద్దు వీడియో. ర్యాంప్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ చూసుకోవచ్చు దాకా. ఈరోజు 1.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేపడి 8:19. కాకినాడ డీ మార్ట్ బ్యాగ్ అయితే ముందుకు వేసాను. ఏంటో భుజాలు లాగుతున్నట్టు అనిపిస్తుంది కొంచెం పొద్దు పొద్దున్నే. బర్రెలు చూడొచ్చు. అయితే గాంధీజీ రోడ్ అంటారు అన్నమాట. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అన్నమాట ఇదంతా. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇక్కడైతే మనకి గుడి వచ్చింది. రోడ్డు భలే ఉంది కదా. చెట్లతోటి మొత్తం నిండిపోయి అద్దరిపోయింది రోడ్డు. మన ఫ్రెండ్స్ అవసరం ఎటు సైడ్ స్నానం కావడం తినడానికి స్నానం అయితే ఇప్పుడు మనమైతే ఇందాల బ్రష్ చేయలేదు. ఇప్పుడు చేసేద్దాం. ఈరోజు ఎప్పటిదాకా 7.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేపాటికి 10. మనమైతే ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళాలి. హనుమంతులు వారు కనిపించారనమాట ఇక్కడైతే. ఇటైతే బర్రెలు వెళ్తున్నాయి కదా. ఇటు మనకి బీచ్ ఉండిద్ది అనమాట. ఈ బీచ్ నుంచి కొంచెం ఇలా ఎదురుకెళ్ళి అక్కడ రోడ్డు జాయిన్ అవుదాం.
ఇప్పటిదాకా మనం వర్షంలో నడిసాం, ఎండలో నడిసాం, నైట్ వానలో నడిసాం, నైట్ పూట నడిసాం, అండ్ ఇప్పుడు బీచ్ మీద కూడా నడుస్తున్నాం. అది చూడొచ్చు, బీచ్ దగ్గరికి వచ్చాం. ఇంకా మాల్గా ఉండద్ది. ఇక్కడ చూడొచ్చు మొత్తం బోర్డులు గట్ట అయితే ఉన్నాయన్నమాట. అక్కడ బ్రిడ్జ్ లాంటిది ఉంది, బాగా వెళ్ళిపోతాం బీచ్లోకి. బీచ్లు అంటే చాలా అండి, చాలా ఇష్టం. పార్ట్ వన్లో ఉన్నాయి కానీ మంది మొత్తం వాకింగ్ కాబట్టి వెళ్ళకపోయాను. ఇప్పుడైతే మనకి వెళ్ళే దారిలోనే బీచ్లు టచ్ అవుతున్నాయి. సో పదండి 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 పదండి. చూడొచ్చు బీచ్ 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 ఇదైతే మనకి ఎన్టీఆర్ బీచ్ అనమాట. దీని తర్వాత మనకి కాకినాడ అంటే అంటే మొత్తం మనం ఈరోజు మూడు బీచ్లు కవర్ చేయబోతున్నాం. మన వాకింగ్ సముద్రం అలా చూడొచ్చు. ఏమి షిప్పులు పెద్ద పెద్ద షిప్పులు, కాకినాడ పోర్ట్ ఉంది కదా, పోర్ట్ ఏరియా అంటే అప్పుడు ఆ షిప్పులు చూడండి ఎన్ని షిప్పులు. ఇసుక రేణువులు అయితే చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇసుక రేణువులు, అవి గాలి ఫోర్స్కి ఏంటంటే స్పీడ్గా పైపోయిన ఇసుక రేణువులన్నీ బీచ్లో కలిసిపోతున్నాయి గాలికి. అందుకే నా వాయిస్ కూడా సరిగ్గా వినపడట్లా మీకు. బాబా ఏముంది బాబా, ఆ సౌండ్ లేదు అలలని. అవర్స్ ఉన్నారు డిస్టర్బ్ చేసి పాపం చేశాను బాబా. ఇక్కడ నుంచి అంతా ఇంకా కాకినాడ బీచ్ అక్కడ నుంచి. కొంతమంది అయితే కలిశారన్నమాట బీచ్లో వీళ్ళందరూ. నేమం బీచ్ అన్నమాట. మన వాళ్ళు కూడా నడుస్తున్నారు అర్థాక కొంచెం బీచ్లో. బీచ్లో కూడా నడిపించేస్తాను మామూలుగా ఉన్నా. చేపలు ఉన్నాయి కదా, ఇది పీత అన్నమాట మనకి. స్క్రాబ్ కదిరి, ఇది ఆక్టోపస్. ఆక్టోపస్ ఏది? ఆక్టోపస్. ఇదైతే ఆక్టోపస్ అన్న చూడొచ్చు. అక్కడికి వెళ్ళి మరి చేపలు వాడుతున్నాడు అన్నమాట. గ్రేట్. మనమైతే ఇంకా రోడ్ ఎక్కేస్తున్నాం, రోడ్డు మీదకి అయితే వచ్చేసాం ఇంకా మనం బీచ్ నుంచి. అవి వాటర్ అవి చాలు వాటర్ జీ చాలు చాలు. ఈ రోజు అయితే మనం ఇప్పటిదాకా 13.6 కిలోమీటర్స్ అయితే నడిచాం. టైం వచ్చేప్పటికి 12:34. ఈ అన్నదైతే అవర్ కాకినాడ అనమాట. ఈ అన్నదైతే రాజమండ్రి సిటీస్. నిన్నైతే మనకి కాజా తీసుకొస్తాడని చెప్పేసి చెప్పాడు. తిని టేస్ట్ చెప్దాం ఎలా ఉందో కాకినాడ కాజా. స్పెషల్ కాకినాడ కాజా బాగుందన్న మీ మనసులాగా తీరా. బాగుంది టేస్ట్ అయితే. సో థ్యాంక్ యూ అన్న కాకినాడ కాజా తినిపించిన. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. ఇలాగే బాగా జాగ్రత్తగా మొత్తంతో తిరగాలని కాకినాడ నుంచి. థ్యాంక్ యూ అన్న. ఈ అన్న కూడా వచ్చాడు మనకి రాజమండ్రి నుంచి. ఈ అన్నదైతే రాజమండ్రి, ఈ అన్న కూడా వచ్చాడు. సో థ్యాంక్ యూ అన్న.
మనకి ఇక్కడ వ్యూ పాయింట్ చూడొచ్చు, అద్దరిపోయింది అనమాట. బాబా ఏముంది లొకేషన్, ర్యాంప్. వీళ్ళు అయితే బీచ్ లో కలిసారు, ఇక్కడ దాకా నడిచారు అనమాట. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ మనోడు ఈ లవర్ బాయ్ అంటారు గ్యాంగ్ లో. థ్యాంక్ యూ రా. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు మనం. మామా జంటలు కూడా ఉన్నారు అలా రాళ్ళ పక్కన. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది వచ్చి. బాగుంది అసలు ఆ లొకేషన్. అక్కడ దాకా మనకి బీచ్ ది నడిచేది ఉంది కదా, ఇంకెక్కడి నుంచి లేదనమాట. ఇంక ఇదంతా కలిసిపోయింది సముద్రంతో. ఇంక లేదు నడవడానికి లేదు, ఇంకా ఇక్కడి నుంచి ఉండదు. ఇంక ఈ ఓషన్ నేమ్ వచ్చేపాటికి బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఇదంతా బే ఆఫ్ బెంగాల్. అలలు అయితే గట్టి గట్టిగా వస్తున్నాయి సౌండ్. పోలీసులు వారి హెచ్చరికలు జాగ్రత్తలు పాటించండి అని చెప్పేసి, ఎందుకంటే ఇంక ఇదే దాటితే మొత్తం సముద్రమే, అందుకే జాగ్రత్తలు అని చెప్పారు ఇండికేషన్ లాగా. ఉప్పెన సినిమా అనేది మనకి మొత్తం ఉప్పాడలో తీశారు. ఇదిగోండి బీచ్ రోడ్ మీద ఆ బస్ చూస్తున్నావు కదా, అది ఈ రోడ్డే లొకేషన్. మనోడైతే కలిశాడు అనమాట ఇక్కడ. థ్యాంక్ యూ బ్రో. వాళ్ళు అయితే నా కోసం తిరుగుతూ ఉన్నారనమాట. మనం బీచ్ లో ఉన్నాం, పెట్రోల్ అయిపోయింది అన్నాడు మనోడి. ఈ తూనిగలు చూడ చిన్న ఉన్నాయో, ఇక్కడంతా తూనిగలే. అనపర్తి కుర్రోళ్ళు అయితే కలిశారనమాట ఇక్కడ. ఇక్కడ అయితే చిన్న బ్రిడ్జ్ వచ్చింది, వాళ్ళు ఫోటోలు అయితే దిగుతున్నారు. బాగుంది లొకేషన్, ర్యాంప్ ఉంది. ఇంకా రోడ్డు ఎక్కిన తర్వాత లొకేషన్ అయితే ఇలా ఉందన్నమాట. అయితే కాలేజీ బంక్ కొట్టి వచ్చారనమాట. అది సైడ్ అయితే ఫోటోలు తీసుకోవడానికి ఉంది, మనం అయితే వెళ్ళిపోదాం. ఉప్పెన సినిమాలో బస్సు ఉండిద్ది కదా, అంటే కీర్తి శెట్టిని ఆసి మనకి ఇక్కడే ఎక్కించుకుంటాడు. ఇదిగోండి లొకేషన్ అయితే చూసుకోవచ్చు. ఇంక ఇదే ఆ సైడ్ రాళ్ళు, అక్కడ పిక్చర్లో చూస్తున్నారా సేమ్ అదిగోండి లొకేషన్, బ్రిడ్జ్ అది ఇది. ఇటు గ్రీనరీ కూడా అద్దరిపోయింది అసలు. ఇటు గ్రీనరీ, రోడ్డు, రాళ్ళు, బీచ్. మనకైతే ఉప్పెన హీరో పిలిచాడు అనమాట. సో ఎన్నకైతే ఒక ఇన్స్టా ఛానల్ ఉంది, పేరు వచ్చేపాటికి అమెరికాలో అమలాపురం అబ్బాయి అని చెప్పేసి. కానీ ఉప్పెన హీరో అన్న. సో ఈ బ్రో కూడా కలిశాడు మనకైతే. ఇది ఉప్పాడ కాబట్టి చెప్పు బ్రో, మన ఉప్పెన హీరోది ఎక్కడ కలిసింది? ఇవన్నీ చూడొచ్చు, రోడ్డు మీద ఆరేసారు చేపలు. ఇవన్నీ చేపలు చేపలే. ఇదైతే ఉప్పాడ బీచ్ అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది బీచ్. ఈ బీచ్ వలతో రెడీ చేస్తున్నారనమాట చేపలు గీయడానికి. అదిగా రోడ్ లెవెల్ అయితే అప్పైంది అనమాట. వీళ్ళైతే మనకి కాకినాడ వాళ్ళు అనమాట. అడిగిళ్ళు వస్తున్నారన్న, ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్తున్నారా. సో మన వెళ్ళేదారులు గుర్తుపెట్టి అవి మాట్లాడారు. సో థ్యాంక్ యూ. ఇంకా బీచ్ అయితే అది కొనసాగుతుంది మనం ఇప్పుడు. ఇవన్నీ ఏంటంటే కొన్ని కాలువల నీళ్ళు అనమాట, ఇవి అలా బీచ్లో కలుస్తాయి. విజయవాడ సరుగు దొరికాడు చెప్పన్న, ఆడేవా ఆడేవా? అయితే మామూలు ఆటగాడి కాదు ఇది. ఫుడ్ అయితే వంజరాలు చేపల కూర, బొంబాయి డెక్, చేపల కూర హైలైట్. వర్త్ ప్లేస్ బీచా? బీచ్ బ్రో, బీచ్ వర్మా వర్త్. మనవాడు మంచి ఎక్సైటింగ్ ఫీల్ వస్తున్నాడు. ఇంకా ఉప్పాడలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం పూర్తిగా. వాళ్ళు అయితే కలిశారనమాట. చెప్పండి బ్రో, మీ ఊళ్ళో ఏం ఫేమస్ ఎక్కువ? మా ఊర్లో ఉప్పాడు చీరలు ఎక్కువ ఫేమస్. చీరలా? ఉప్పాడు బీచ్ కూడా ఫేమస్. చూసారా
ఎయిర్పోర్ట్ ఏరియానా తెలుసు ఓపెన్ ఆ సినిమా ఎక్కడ కట్ చేశారు ఓకే కట్ చేసింది వెళ్ళిపోయింది ఈరోజు ఇప్పటిదాకా 19.6 కిలోమీటర్స్ నడిచాం, టైం వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 3 అవుతుంది. మనకి ఉప్పాడ సెంటర్ అన్నమాట, టెంపుల్ చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఉంది. ఏమైతే 3 అయింది అన్నమాట, మనం ఉప్పాడలో ఉన్న తినడానికి చికెన్ ఫ్రై బిర్యానీ అన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. ఫుడ్ తినేసాం ఇప్పుడే, మనోళ్ళు కూడా వచ్చారు బయటికి, స్కూల్ వదిలేరు ఇప్పుడే. డార్లింగ్ సినిమా అంట, ఇక్కడ పోస్టర్ ఉంది, ఎలా ఉందో చెప్పండి చూసినోళ్ళు. మనం అయితే ఉప్పాడ దాటేసాం, యూ కొత్తపల్లి అని చెప్పేసి విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. కలిసారన్నమాట, స్కూల్ అయిపోయిందా బయటకు వచ్చారా? అయిపోయిందా? మీకు ఎవరు ఇష్టం బాగా? టెంపుల్ ఉంది ఇక్కడ గణేష్ది. ఇల్లులు అయితే బాగున్నాయి విలేజ్ లో. శివుడిది ఇక్కడ చూడండి, సూపర్ ఉంది. ఈ రూట్ అయితే మనకి గొర్సా పండూరు వెళ్ళే రూట్ అనమాట. మనం ఇటు వెళ్ళాలి, ఎండపల్లి జంక్షన్ నుంచి అయితే వచ్చారనమాట. ఇంకా ఎండపల్లి జంక్షన్ అన్నమాట. ఈ రోడ్డు వ్యూ బాగుంది. ఈ కొండేవరం విలేజ్ అన్నమాట మన బొడ్డోడిది. ఈ విలేజ్ విలేజ్ అయితే చాలా పెద్దది. ఇది రోజేంటో ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది, అని కాలువ అయితే వచ్చింది. రోడ్డు కరువు బాగుంది, సన్సెట్ భలే ఉంది కదా. ఇవి చూడండి కింద, అవి చూడండి ఆడో గడ్డలు. ఇవి భలే ఆల్రే ముడ్డూపుగా ఉండ, అది చూడండి ముడ్డూపుగా ఉండ. ఫైనల్లీ మనమైతే పిఠాపురంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా మొత్తం 29.4 కిలోమీటర్స్ నడిచిన టైం వచ్చేప్పటికి 6:25. రైల్వే గేట్ అన్నమాట, ఇదైతే థియేటర్ అన్నమాట. థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఉంది అంత పెద్ద పోస్టర్, మన వాళ్ళు చెప్పారు. ఇదంతా పిఠాపురం అన్నమాట, పిఠాపురంలో ట్రైన్స్. పోలీసులు అయితే ఉన్నారు ఇక్కడ మరి దేనికి. మనకి స్టే ఇచ్చే అన్న అయితే లొకేషన్ పెట్టాడు అనమాట. ఇప్పుడైతే అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, లొకేషన్ దగ్గరికి. ఇల్లు చూడండి భలే ఉంది లైటింగ్ బయట. ఈ లొకేషన్ పెట్టాడు అనమాట, ఇక్కడ ఉన్నాం. ఫోన్ చేస్తాం అన్నకి, అన్న అయితే వచ్చాడు అనమాట. సో మనకి స్టే ఇప్పించండి అన్న, థ్యాంక్ యూ అన్న. ఈరోజు అయితే పిఠాపురంలో అన్న స్టే ఇస్తున్నాడు అనమాట ఫ్రీగా. ఏదైతే లాడ్జ్ ఉంది, అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెళ్ళి వచ్చేవాడికి పేరు వచ్చేవాడికి అలానమాట శ్రీపాద దత్త అనగానే. సో వీళ్ళు అయితే వాళ్ళ డాడీ గారు. సో రాగానే చాలా ఏమన్నా కావాల తమ్ముడు అది అని చెప్పి బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనం ఇప్పటిదాకా 30.5 కిలోమీటర్స్ నడిచాం, అయితే రూమ్కి వచ్చాం అనమాట. నిజంగా ఈరోజు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఆ ఉప్పాడ బీచ్ రోడ్డు మాత్రం అదిరిపోయింది అనమాట, మామూలుగా అంటే మామూలుగా లేదు. సో ఈరోజు అయితే మనం పిఠాపురం చేరుకున్నాం.